హాయ్ హలో నమస్తే, నేను సినిపెద్దుల. మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ తీసుకొని వచ్చాను. మొత్తానికి మాత్రం మన గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గ్రాండ్గా జరిగిపోయింది. విన్నర్ ఎవరో కూడా మన ముందుకు తెలిసిపోయింది. మీరు మాత్రం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. నిన్న రాత్రి అనుకుంటాను 10:30 11 అయింది అనుకుంటాను, 10:30 అయింది అనుకుంటాను. బాగానే చేశారు మొత్తానికి గ్రాండ్ ఫినాలే. 6 o'clock నుంచి మొదలుపెట్టి నానా అది గ్రాండ్ ఫినాల్ కంటే ఎక్కువ సినిమా ప్రమోషన్స్ ఎక్కువ జరిగాయా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఫ్రాంక్గా చెప్పాలంటే 3 సినిమాల ప్రమోషన్స్, దానికి సంబంధించిన యాక్టర్స్ వాళ్ళు రావడము, మధ్యలో మధ్యలో డ్యాన్సులు జరగడము, ఎమినెంట్ పర్సనాలిటీస్ రావడము, నాగార్జున గారి కొడుకు రావడము, లోపల తీసుకెళ్లడము, 30 లక్షల రూపాయలు, 30 లక్షల కాదు కాదు 20 లక్షల రూపాయలు ఆశ చూపించడము, ఎంత చేసినా కానీ మన శ్రీరామచంద్ర కానీ షణ్ముఖ్ కానీ లేకపోతే మన సన్ని కానీ ఎవ్వరు 20 లక్షల గురించి ఆశపడకపోవడం, తర్వాత మొత్తానికి మాత్రం వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత మన నాగార్జున గారు ఇద్దరు చేతులు పైకెత్తేసి షణ్ముఖ్ చేతిని అలా గాల్లో వదిలేస్తే షణ్ముఖ్ చేయి కింద పడిపోయి మన సన్ని చేయి పైకెత్తి సన్ని ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది 5th సీజన్ బిగ్ బాస్ అని గట్టిగా అనౌన్స్ చేసిన తర్వాత మన వాళ్ళందరూ ముఖ్యంగా మన మానస్ అండ్ కాజల్ ముఖంలో వెలిగిన వెలుగు మామూలు కాదండి. ఫెంటాస్టిక్, కంగ్రాచులేషన్స్ అని. చాలా 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 బాగా ఆడావు. అసలు నీ ఆట తీరు కానీ నీ ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగా. ఒక్కసారి జనరల్గా రివైజ్ చేసుకుందాం, అసలు ఎందుకు సన్ని వినయ్ ఉంటాడు, ఎందుకు షణ్ముఖ్ రన్నర్అప్గా మిగిలిపోయి ఉంటాడు, శ్రీరామ్ ఎందుకు 3rd పొజిషన్లో ఉండి ఉంటారు అన్న విషయాన్ని కొంచెం మాట్లాడదాం. ఎందుకంటే మానస్ అండ్ సిరి కోసం నేను ఎప్పటి నుంచో మాట్లాడుతూ వస్తున్నాను. వాళ్ళు టాప్ 5లోకి ఎలా వచ్చారో అనేదే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అది బిగ్ బాస్ చేసినటువంటి కొన్ని తప్పులా, లేకపోతే ప్రజలు చేసిన ఓటింగ్ తప్పులా, లేకపోతే లోపల ఓటింగ్ పర్సంటేజ్లో జరిగినటువంటి అవకతవకలా నాకు తెలియదు. కానీ మానస్ అండ్ సిరి మాత్రం టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్స్ కాదని నా అభిప్రాయం. ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ ఓకే, శ్రీరామ్, షణ్ముఖ్ అండ్ షణ్ముఖ్ కూడా 2nd పొజిషన్లో ఉండాల్సినంత గొప్పవాడిని కాదు. ఎందుకంటే జస్ట్ తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లనే తను 2nd పొజిషన్లో ఉన్నాడు తప్పించి, తన ఆట తీరును ఒక్కసారి మనం అనలైజ్ చేస్తే షణ్ముఖ ఆట తీరును బాగా అనలైజ్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ తను ఒకే ఒక కంటెస్టెంట్ మీద ఫోకస్ పెట్టాడు. అంటే తను ఆట ఆడడం మానేసి పక్కన ఉన్నటువంటి ఇంకో అమ్మాయి ఎలా ఆడుతుంది, ఆ అమ్మాయిని ఏ విధంగా గైడ్ చేయాలని ఆలోచించాడు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా మాట్లాడితే ఎక్కడ నా ఆట డిస్టర్బ్ అయిపోతుందో అని భయపడుకుంటూ ఈ ఆట ఆడాలా వద్దా, ఆట ఆడాలా వద్దా అనుకుంటూ ఒక చోట కూర్చొని యాపిల్ పండు తినుకుంటూ వేరే వాళ్ళందరూ చాలా సీరియస్గా టాస్కులు చేస్తుంటే తను మాత్రం కూర్చొని ఈ ట్రాషన్ను అని నాగార్జున గారు అని చివరికి మిర్చి తినిపించేంత వరకు మన షణ్ముఖ్లో 3-4 వారాల వరకు అసలు ఎటువంటి చలనం లేకుండా పోయింది. అప్పటి వరకు కూడా 2 సార్లు నాకు తెలిసి షణ్ముఖ్ నామినేట్ అయ్యాడు. బట్ ఎందుకు గెలిచాడయ్యా అంటే తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల గెలిచాడే తప్పించి, రియల్గా చెప్పాలంటే తన ఆడిన ఆటిట్యూడ్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఏ 2nd వీకో 3rd వీకో తను ఎలిమినేట్ అయిపోయేవాడు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే మాత్రం డెఫినెట్గా వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ మన షణ్ముఖ్. దాని తర్వాత తను ఆడినా కానీ పెద్దగా తను ఫిజికల్ టాస్క్ని పెద్దగా ఆడిన దాఖలాలు మనకు ఎక్కడ కనిపించవు. ఏ పాటికి అనలైజ్ చేయడం. ఇంకొకటి ఏంటంటే దౌర్భాగ్యాల పరిపరిస్థితి ఏంటంటే తనను తాను ఆ ఉన్న 19 మెంబర్స్ నుంచి సపరేట్ చేసుకొని తన తెలివిమంతుడని చాలా తెలివిగా ఆలోచించగలుగుతానని ప్రతివాడు చేస్తున్న ప్రతి ఒక్కటి అనలైజ్ చేయడం కూర్చున్నాడు తప్పించి ఆ మోజో రూమ్లో కూర్చోడం, దానికి తోడుగా ఈ సిరి తనకి తా అంటే తందానా అని కొట్టడం, తన తప్పుల్ని ఎత్తి చూపించకుండా ఉండడం. ఒకవేళ సిరి ఎత్తి చూపిస్తే నువ్వు పిచ్చిదానివి, నీకంత నాలెడ్జ్ లేదు, నాకు మాత్రమే నాలెడ్జ్ ఉందని సిరి ఆటను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి తన్ని కూడా ఆడకుండా చేసి, రియల్గా చెప్పాలంటే చిచ్చర్ పిల్లలాగా ఆడింది సిరి. ఫెంటాస్టిక్, ప్రతి టాస్క్లో ముందుకు ఆడమే కాకుండా ముందుకు దూసుకుంటూ వెళ్ళినటువంటి సిరిని కూడా చాలాసార్లు కాళ్ళు పట్టుకొని కిందికి గుంజేసి ఎటువంటి ఆట ఆడనివ్వకుండా చేసిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మన షణ్ముఖ్ గారే. షణ్ముఖ్ గారిని గురించి నిజం చెప్పాలి, 4th వీక్ వరకు టాప్ పొజిషన్లో ఉన్నాడు. 32-33% వరకు ఓటింగ్ శాతంతో ముందుకు దూసుకెళ్లిన వాడు ఒకే ఒక్క ఇన్సిడెంట్, అంటే ఏదైతే మన హోటల్ టాస్క్ జరిగిన తర్వాత సన్నీ ఇచ్చినటువంటి ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల
పూర్తిగా డౌన్. అక్కడి నుంచి సన్ని పుంజుకున్నాడైతే ఇంకా మళ్ళీ ఎక్కడ వెనుక తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. తో షణ్ముఖ్ ఏంటంటే ప్రతిదీ గేమ్ తను మైండ్ గేమ్ ఆడుతున్నానని ఒక ఆలోచన చేయడం. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎంతవరకు అంటే జెస్సీ సిరి వరకే తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. మిగతా వాళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళ ఆట తీరు వేరు, నా ఆట తీరు వేరు, నేను చాలా డిఫరెంట్గా ఆడతాను అని. ఇటువంటి గేమే మా అభిజిత్ కూడా ఆడాడు, కానీ అభిజిత్ ఆటలో చాలా స్వచ్ఛత ఉండింది, చాలా న్యాయం ఉండేది, చాలా ప్రస్ఫుటంగా ఉండేది, తన ఆలోచన విధానాన్ని స్పష్టంగా చెప్పుకునేవాడు అభిజిత్. కానీ షణ్ముఖ్ విషయంలోకి వచ్చేలోపల తన ఆలోచన విధానాన్ని రాంగ్ పెట్టేసి, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ హగ్స్ చేసుకున్న పద్ధతి ప్రజల్లో చాలా ఒక రకమైన చిరాకు, అంటే ఎందుకు ఇన్నిసార్లు హగ్ చేసుకుంటున్నారు, అవసరం ఉందా హగ్ అవసరం ఉన్నా లేకపోయినా హగ్ చేసుకోవడం, మళ్ళా దాన్ని ఒక ఫ్రెండ్షిప్ హగ్ లాగా చెప్పడం, వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని కూడా అమ్మ ఇది లవ్ హగ్ కాదు ఫ్రెండ్షిప్ హగ్ అని చెప్పడం, ఇవన్నీ చాలా అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా షణ్ముఖ్ని ప్రతిదీ తన కోపం వస్తే ప్రతిసారి సిరి మీదనే అటాక్ చేయడం, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోవడం, ముఖ్యంగా తనకు నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ సన్ని మీద ఉన్నా కానీ సన్నితోటి మాత్రం నవ్వుకుంటూ మాట్లాడి తిట్టడం మాత్రం సిరిని తిట్టడం, ఇటువంటి చాలా తప్పులు చేసి షణ్ముఖ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఐ థింక్ ఈ డిజర్వ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తనకంత అంటే బిగ్ బాస్లో ఇంతవరకు సెకండ్ పొజిషన్కి వచ్చేంత అవసరం కూడా లేదు, అంత కెపాసిటీ కూడా లేదన్న అభిప్రాయం. అసలు షణ్ముఖ్ ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. ఐఎమ్ కమింగ్ టు అవర్ ఫేవరెట్ సన్నీ, హు హాజ్ విన్ ద బిగ్ బాస్ టైటిల్. సన్నీ ఆట తీరును బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అనేది మాత్రం బేసిక్ అండర్లైన్ పెట్టుకొని మాత్రం సన్నీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే తను చాట్లో ఒక బొమ్మ అమ్మాయి బొమ్మ పెట్టుకొని ఆ అమ్మాయి కోసం వెతకడం దగ్గర నుంచి పట్టుకుంటే, అంటే కొంతవరకు తన కోపం వచ్చినా కానీ ఆ కోపం తనని తాను కంట్రోల్ చేసుకోవడం, ఒక్కసారి ఒక టాస్క్ జరిగితే ఆ టాస్క్లో చిన్న తప్పు జరిగితే ఆ తప్పుకు సంబంధించిన డిస్కషన్ వేళ వాళ్ళతో చేసి ఆడియన్స్కి తను ఏ విధంగా ఆడాడు, ఎందువల్ల తప్పు కొట్లాడాల్సి వచ్చింది, తను ఎక్కడ అణిచివేస్తున్నారన్న విషయాన్ని ఆడియన్స్కి క్లియర్ కట్గా కమ్యూనికేట్ చేయడానికి మిగతా 2 రోజులు ప్రయత్నం చేశాడు. ఆయన ముఖ్యంగా నామినేషన్ విషయంలో నువ్వు వేసావు కాబట్టి నేను ఓటేశాను, లేకపోతే నీకు ఈ కారణాలని పనికి నా చెత్త విషయాలు చెప్పకుండా క్లారిటీగా తను ఏం చెప్పాలనుకున్నాడో ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పడం కానివ్వండి, ప్రతి చిన్న టాస్క్లోంచి ఎంతైతే కమిట్మెంట్గా తను చేసేవాడో అంతే కమిట్మెంట్గా దాంట్లో ఎంటర్టైన్మెంట్ని కూడా యాడ్ చేసేవాళ్ళు. ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల ఏమైపోయిందంటే ప్రజలు సన్ని వైపు చాలా 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 మొగ్గు చూపించడం మొదలుపెట్టాడు. ఆయన తనతోటి ఎక్కువగా ఎక్కువ ఎక్కువ మనతో పోట్లాడింది ఎక్కువ అంటే సిరి. సిరితోటి పోట్లాడిన తర్వాత కూడా మళ్ళీ మానస్తో కూర్చొని, లేకపోతే మన కాజల్తో కూర్చొని తను క్లియర్ కట్గా తన అభిప్రాయాన్ని చెప్పడం, ఎందుకు తను ఇట్లా చేశాడు, ఏ విధాల కారణాలు చేశారు, తను ఎందుకు ఈ విధంగా అణిచివేస్తున్నారన్న విషయాన్ని చెప్పడం, అండ్ ఫ్రెండ్షిప్ గురించి తను చేసినటువంటి ఆ 105 డేస్ సంబంధించినటువంటి ఆ జర్నీ మాత్రం ఫెంటాస్టిక్. ప్రతి చోట తను ఫ్రెండ్షిప్కి ఇచ్చినటువంటి వాల్యూ, ముఖ్యంగా కాజల్కి ఎటువంటి 2వ ఆలోచన లేకుండా తనకు వచ్చినటువంటి ఆ గిఫ్ట్ని, అంటే ఎలిమినేషన్ గిఫ్ట్ని ఏదైతే ఇచ్చాడు కాజల్కి గిఫ్ట్ ఇచ్చేయడం కానివ్వండి, లేకపోతే ప్రతిసారి మానస్ని వెనకేసుకొచ్చుకొని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకొని నేనే కాదు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉండాలి, కాజల్ ఉండాలి, మానస్ ఉండాలని వాళ్ళని వెంటేసుకొని ఫ్రెండ్షిప్కి హై వాల్యూ ఇచ్చుకుంటూ ప్రతి చోట, ముఖ్యంగా పింకీకి సంబంధించిన విషయం మానస్ మధ్యన వస్తే తను మధ్యలో ఉండి మాట్లాడడం కానివ్వండి. ఇంకొకటి, యాని మాస్టర్ తన్ని ఎంత వ్యతిరేకించినా, తను ఎంత వ్యతిరేకించినా కానీ యాని మాస్టర్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పి తనతో గొడవ పడిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి తను మాట్లాడడం కానివ్వండి. రవితో కూడా అదే విషయం చేసేవాడు, తనతో గొడవ పడ్డా కానీ తర్వాత వెళ్ళి మాట్లాడే పద్ధతి కానివ్వండి. ఇవన్నీ చాలా ప్రజలకు చాలా బ్యూటిఫుల్గా నచ్చాయి. ఇంకోటి ఏంటంటే ప్రతీది ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రైట్ ఫ్రమ్ సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకు ఎవరినైతే ప్రజలు హౌస్ మేట్స్ అందరూ దూరం చేసేసి అలోన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, రాహుల్ సిప్లిగంజ్ కానివ్వండి, అభిజిత్ని కానివ్వండి, లేకపోతే మొన్న మన సన్నీని కానివ్వండి, వీళ్ళందరిని ఏంటంటే దూరం పెట్టేవాళ్ళు. అంటే హౌస్ మేట్స్ అందరూ వీడు పనికిరాడు, అబ్బా వీడు కంటెస్టెంట్ కానే కాదు, అసలు వీడు కంటెస్టెంట్లకు రానే రాడు అని ఎవరైతే దూరం పెట్టేశారో వాళ్ళతో మాట్లాడడానికి చాలా తక్కువ ఇష్టపడేవాళ్ళు, ఎవరైతే దూరం పెట్టడానికి ఇష్టపడేవాడో అటువంటి వాళ్ళే విన్ అయ్యారు. లాస్ట్ టైం అభిజిత్ని అబ్జర్వ్ చేసుకున్నా, రాహుల్ సిప్లిగంజ్ని చూసినా కానీ పర్టికులర్గా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈసారి సన్నీని కూడా నిజం చెప్పాలంటే మిగతా హౌస్ మేట్స్ అందరూ జస్ట్ ఫర్ జెస్సీ
అండ్ మనకు ఇద్దరు ముగ్గురు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఆయన ప్రియ కూడా చాలా బాగా మాట్లాడే సన్నితోటి, కానీ సన్నితోటి ఎంతైతే గొడవ పడిందో ప్రియ అంతే బాగా తనకు సంతోష సపోర్ట్ చేసేది. అండ్ ఉమ్మగారు, ఉమ్మగారు ప్రతిసారి అల్లుడు అల్లుడు అని మాట్లాడడం కానివ్వండి, అండ్ మన సన్ని క్రియేట్ చేసినటువంటి మచ్చా మచ్చా అనే పదం మాత్రం చాలా పాపులర్ అయిపోయి దేర్ హోగా హమ్ జరూర్ జీతెంగే అప్నా భీ ఏక్ దిన్ ఆయేగా అని చెప్పుకుంటూ సన్ని అన్నటువంటి ఆడు మాత్రం సూపర్. సో దీస్ ఆర్ ఫ్యూ పాయింట్స్, ఒక ఐదారు పాయింట్స్ ఏంటంటే సన్నీ ఒక డిఫరెంట్ లైనప్, అంటే పోయినసారి అభిజిత్ ఒక డిఫరెంట్ లైనప్, దానికంటే ముందు రాహుల్ సిప్లి గారి ఒక డిఫరెంట్ లైనప్, రాహుల్ సిప్లి గారి ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు కానీ డెఫినెట్గా తను విన్ అయ్యాడు. సో ఈ విధంగా వాళ్ళు ఆడిన పాట, సన్నీ ఆడిన ఆట తీరు మాత్రం డెఫినెట్గా తను విన్నింగ్ చేసింది. సో సీజన్ 5కి డెఫినెట్గా సన్నీ ఈజ్ అ విన్నర్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, అదే ఈసారి ప్రూవ్ అయింది కాబట్టి. సో సీజన్ 5లో మన సన్నీ విన్నర్. అండ్ ఇప్పటిదాకా నేను ఇచ్చినటువంటి ప్రతి రివ్యూని మీరు ఆదరించి నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కావ్యాస్ మీడియాని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. అండ్ ఈ మొత్తం అంటే ఈ ఈ ఫైవ్ సీజన్ 5లో జరిగినటువంటి ఈ ట్రావెల్ గురించి కానివ్వండి, సన్నీ ఎందుకు విన్ అయ్యాడన్న విషయాన్ని మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక 3 మినిట్స్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి, మేము దాన్ని టెలికాస్ట్ చేసి మీ మనసులోని మాటను తెలియజేస్తాం. అండ్ నెక్స్ట్ సీజన్ 6లో డెఫినెట్గా మళ్ళీ మీ ముందుకు వస్తానని, నా రివ్యూస్ ఇస్తానని, ఈ విధంగానే మీరందరూ కూడా నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ సీను పెద్దల సైనింగ్ ఆఫ్. బై బై.